శ్రీమద్వందమ ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పెన్న నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం గత కొన్ని రోజులుగా కమ్యూనిటీ పోస్టులో ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చాం కదా, ముముక్ష భావనానికి సంబంధించి. అది చూసి చాలామంది స్పందించి వాళ్ళకి చేతనైన సమర్పణ చేశారు. ముముక్ష భావనానికి సంబంధించి కొంత స్థలం కొనడం జరిగింది. అలా సమర్పించిన వారందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సమర్పించిన వాళ్ళందరికీ కూడా కర్మక్షయం జరుగుతుందని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే మహాస్వామి వారి లీలల్లో ఉంటుంది. అదేంటంటే మన ప్రారంభ కర్మ కానీ సంచిత ఆగామ కర్మలు కానీ మనం పోగొట్టుకోవాలి అంటే ఎన్నో రకాలైన మార్గాలలో ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి మనం ఏదైనా సమర్పణ చేసుకోవటం ఒక మార్గం అన్నమాట. అలా మనకి ఏదైనా కొన్ని కర్మలుంటే ఇలా సమర్పణ చేసుకుంటే పోతాయని చెప్పి మహాస్వామి వారు చెప్తారు. అసలు ఈ కర్మక్షయం ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అంటూ నేను 2 నెలల క్రితం ఒక వీడియో కూడా పెట్టాను. అందులో సీసీ ఫుటేజ్ చూస్తే మనకి పరమాచార్య స్వామి వారి గర్భాలయంలో ఉన్నట్టు ఆకారం కూడా మనకి కనపడుతుంది. అది చూసి చాలామంది ఆ దేవాలయానికి వెళ్ళడం ప్రారంభించారు. వెళ్ళిన ప్రతి వాళ్ళు నాకు కామెంట్ పెట్టారు. అదేంటంటే చాలా అద్భుతమైన ఆలయం అమ్మా, చాలా అద్భుతమైన ఆలయం మాటే పక్క నుంచి ఆ ఆలయంలో మేము ఒక అద్భుతమైన వ్యక్తిని చూసామమ్మా అని చెప్పి ఎంతో అద్భుతంగా వాళ్ళ గురించి రాశారనమాట. ఆ వ్యక్తి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. అక్కడ కొన్ని అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నా కుటుంబంలో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. నాకు వరుసకి తమ్ముడు ఉన్నాడనమాట. అతనికి వివాహం జరగటం లేదు. దాదాపుగా 35 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు వాళ్ళ అమ్మగారు నాతో ఈ మాట అస్తమానం అంటూనే ఉన్నారు, ఏదైనా సంబంధం కుదిరితే బాగు, వివాహం జరిగిపోతుంది కదా అని. నాకు ఆవిడ అన్నంతసేపు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఫోన్ చేసి వివాహం జరగటం లేదమ్మా, ఏదైనా సంబంధం కుదిరితే బాగుండు అని చెప్పి అన్నారనమాట. అప్పుడు నేనేం చేశాను అంటే శంకరమఠ అమ్మవారి సర్వమంగళ అమ్మవారు ఉన్నారు కదా, వెండి కవచంతో ఉన్న ఫోటోని ఆవిడకి సెండ్ చేశాను. సెండ్ చేసి మీరు ఇలా వివాహం అయితే కనుక తాళిబొట్టు సమర్పిస్తానని చెప్పి మీరు మొక్కుకోండి, వివాహం జరుగుతుంది అని చెప్పాను. అయిపోయింది. సరిగ్గా 3 నెలల తర్వాత వాళ్ళ అమ్మగారు చెప్పిన విషయం ఏంటంటే సంబంధం కుదిరిందమ్మా అని చెప్పారు. దాదాపుగా ఇంకా వివాహం జరగదేమో అనుకునే స్థితిలో వివాహం జరిగింది. ఆ అబ్బాయి చాలా మంచివాడు, అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు, ధర్మబద్ధంగా ఉంటాడు. కానీ మరి వివాహం జరగట్లేదు. కొన్ని కొన్నిసార్లు మనలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా మనం ముందుకు వెళ్ళడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి అడ్డంకులను తొలగించే ఒక అద్భుతమైన మార్గమే భగవంతుడి కాళ్ళు పట్టుకోవడం అన్నమాట. అప్పటి వరకు మనకి కాళ్ళు పట్టుకోవాలని అనిపించదు. మన ప్రారంభ కర్మ తీరే సమయానికి మనం అమ్మవారి కాళ్ళు పట్టుకోవాలని బుద్ధి పుడుతుంది. అప్పుడు రెండూ కలిసి మన కర్మ క్షయం అవుతుందన్నమాట. అలా అతనికి వివాహం కుదిరింది. డిసెంబర్ 31వ తారీఖున అతని వివాహం. ఇలా ఎంతో మంది మన ఛానల్లో చూసి దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మంగళసూత్రాలు సమర్పించుకుంటానని అనుకుంటే వాళ్ళందరికీ వివాహం జరిగిందనమాట. అలాగే ఎంతో మందిని ఒక కామెంట్లో పెట్టడం కానీ మెయిల్స్ కానీ చేస్తూ ఉన్నారు. కాకపోతే మనం చెయ్యాల్సింది ఏంటంటే మనం ఇన్ని గ్రాములు ఇవ్వాలా, బంగారుపుదే ఇవ్వాలా, ఇలా మొక్కుకోకపోతే వివాహం జరగదా, ఇలాంటి ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే మన కర్మక్షయం అవ్వాలి అంటే మనం ఏదో విధంగా కష్టపడాలి. మనకి మంచి జరుగుతున్నప్పుడు మనం ఆ మాత్రం కూడా భగవంతుడికి సమర్పణ చేసుకోలేమా చెప్పండి. అలా ఆలోచించాలి తప్ప ఇవి ఇస్తేనా భగవంతుడు చేస్తాడా అంటే ఇవి ఇస్తేనా భగవంతుడు చేస్తాడా అనే ప్రశ్న చాలా ఫూలిష్. ఎందుకంటే భగవంతుడు మనకి చెయ్యాలి, కానీ మనం ఎవరికి సహాయం చేయము, ఎవరికి ఇవ్వము అంటే మన కర్మ ఎప్పటికీ ప్రక్షాళన అవ్వదు, అలానే ఉండిపోతుంది. పరమాచార్య స్వామి వారు చాలా విషయాల్లో చెప్తారు, మనం మాట్లాడే మాటే మనకి ఎన్నో ఎక్కువ కర్మలను తీసుకొస్తుంది, మాట ద్వారానే మనం ఎక్కువ కర్మలు చేసుకుంటూ ఉంటామని చెప్పి చెప్తూ ఉంటాం. దాని గురించి మనం ఇంకొక అద్భుతమైన వీడియో చేసుకుందాం. అయితే ఈ దేవాలయంలో ఇలా ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. స్థలం కొనుక్కోలేక బాధపడుతూ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు స్థలం కొనుక్కున్నారట. వివాహం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే వాళ్ళకి వివాహం జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఈ మధ్య ఒక అద్భుతమైన విషయం జరిగిందనమాట. ఒక కుటుంబం అమ్మవారి ఆలయానికి వచ్చారు అమ్మవారిని దర్శనం చేసుకోవటం కోసం. ఇలా మన ఛానల్లో చూసిన తర్వాతే వాళ్ళకి 2 ఆడపిల్లలు అనమాట, చిన్నోళ్ళు. అయితే అమ్మవారి దర్శనం చేసేసుకున్నారు. శంకరమఠానికి ఎదురుకుండానే బస్ స్టాండ్ ఉంటుందన్నమాట, అంటే బస్ స్టాప్, అక్కడ బస్సులు ఆగుతూ ఉంటాయి. వీళ్ళు అమ్మవారిని దర్శనం చేసేసుకున్నారు. చేసేసుకున్న తర్వాత బస్సు ఎక్కియాలి కదా, వాళ్ళు బయటకు వెళ్తున్నారనమాట. అప్పటి వరకు వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళ అమ్మాయి వెంటనే చెయ్యి ఇలా విదిలించేసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుంది.
వాళ్ళ నాన్నగారు పరిగెత్తుకుంటూ వచ్చి, మనం ఎక్కే బస్సు వచ్చేస్తుంది, ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ చాలాసేపటి వరకు రాదు, అందుకని చెప్పి నువ్వు రా అని చెప్పి బలవంతంగా చేయి పెట్టుకుని మళ్ళీ గేట్ దగ్గర వరకు తీసుకొచ్చారు. మళ్ళీ వెంటనే అమ్మాయి విదిరించేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఈసారి వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఆ అమ్మాయిని తిడుతున్నారు, రా వెంటనే రా, బస్సు వెళ్ళిపోతే మళ్ళీ మనకు బస్సు రాదని చెప్పి మళ్ళీ ఆయన వచ్చారు. అలా జరుగుతోంది. ఈలోపు వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చింది, కొంచెం ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళి రెండు క్షణాలు గడిచేయలేదు ఆ బస్సుకి యాక్సిడెంట్ జరిగిందనమాట. అంటే ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, ఈ బస్సు వాళ్ళు ఎక్కాలి, కానీ ఈ అమ్మాయి రాకపోవటం వల్ల వాళ్ళు ఆ బస్సు ఎక్కలేదు. ఈయనేమో తొందరగా వాళ్ళ ఊరు వెళ్ళాలి, ఏవో పనులున్నాయట. ఆ బస్సు చాలాసేపు అక్కడే ఉండిపోయింది ఆ ప్రమాదం జరగటం వల్ల. తర్వాత కొంచెం ఏదో ఇబ్బందులు ఏవో ఎదురయ్యాయట, అందరూ బాగానే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు. అంటే ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి జరగబోయే ఏ కష్టాన్నైనా సరే ఆయన తీరుస్తారు అనటానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. మనకి సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది కామెంట్స్ పెట్టారు, ఇప్పటికీ రోజుకి కనీసం నాకు రెండు మూడు కామెంట్స్ వస్తూనే ఉంటాయి ఆ ఆలయానికి సంబంధించి. రెండు రోజుల క్రితం కూడా నాకు నలుగురు ఐదుగురు కామెంట్ పెట్టారు. అదేంటంటే, ప్రతి మంగళవారం శంకర మఠంలో నవావరణ అర్చన జరుగుతుందన్నమాట సాయంత్రం. చాలా మంది ఈ నవావరణార్చనకు వస్తున్నారు. ఆ నవావరణార్చనకి వచ్చిన వాళ్ళలో చాలా మందికి కొన్ని సమస్యలు కూడా తీరిపోయేట. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, అలాగే పిడుగురాళ్ళ నుంచి, తిరుపతి నుంచి ఈ నవావరణార్చన చూడడం కోసం అక్కడికి వస్తూ ఉంటారనమాట. మొన్న కూడా మంగళవారం నాడు నవావరణార్చన జరిగింది, అయిపోయింది. అందరికీ ప్రసాదం ఇచ్చి పంపించేస్తారనమాట రామంగారు. కానీ ఎంతసేపటికి రామంగారు ఆయన అమ్మవారికి అర్చన చేస్తూ ఉండడం ఆపలేదనమాట. 7:30 అయిపోయింది, 8 అయిపోయింది, 8:30 అయిపోయింది. ఈలోపు రామంగారు చెప్పారట, ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఆయన సైగ చేసి చెప్పేశారట. చాలామంది వెళ్ళిపోయారు. కానీ కొంతమందికి అనిపించింది, ఏంటి గర్భాలయంలో ఆయన ఉండిపోయారు, ఎందుకు అంత పట్టుదలగా ఆయన చదువుతున్నారని చెప్పి, అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అక్కడే ఉండిపోయారట. అక్కడే ఉండిపోతే చాలాసేపటి తర్వాత అమ్మవారి మీద నుంచి పువ్వులు అలా రాలిపోయేట. వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే అప్పటి వరకు అసలు గాలి లేదు, ఏమీ లేదు, ఏమీ లేని వాతావరణంలో సడన్గా అమ్మవారి మీద నుంచి పూలు అలా కింద పడిపోతే నవ్వుకుంటూ అప్పుడు లేచి రామంగారు బయటకు వచ్చారట. బయటకు వస్తే అప్పుడక్కడ ఉన్న భక్తులందరూ ఆశ్చర్యపోయి ఏం జరిగిందో తెలియక మన ఛానల్కి వచ్చి కామెంట్ పెట్టారు. కామెంట్ పెట్టినప్పుడు అప్పుడు నేను వాళ్ళకి చెప్పానన్నమాట, ఎందుకంటే ఏదైనా సరే అమ్మవారికి చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు రామంగారు అమ్మవారి గర్భాలయంలో కూర్చుండిపోయి అమ్మవారితో దాదాపుగా పోట్లాడతారనే చెప్పచ్చు. నువ్వు ఇది చెయ్యకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి చెప్పేస్తారనమాట. అది 1 గంట అయినా, 2 అయినా, 3 అయినా సరే, 2 రోజులైనా, 3 రోజులైనా సరే, ఆ గర్భాలయంలో ఆయన ఏది అని అనుకున్నారో ఆ విధంగా జరగకపోతే అక్కడి నుంచి లేవరు. అయితే ఇది పూలు రావడం గొప్ప అంటే పూలు రావడం గురించి నేను చెప్పలేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ధర్మంగా ఉంటూ, ధర్మాన్ని పాటిస్తూ, ఇంకొకరిని అనవసరమైన మాటలు మాట్లాడకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు మనం ఏం చేసైనా దానికి శక్తి ఉంటుంది అనడానికి రామంగారు ఉదాహరణ అనమాట. మొన్న ఈ మధ్యనే తాడేపల్లి కూడా ఎన్ఐటి నుంచి కొంతమంది విద్యార్థులు విద్యార్థినులు కూడా సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళారట. వాళ్ళు పంచుకున్న అనుభూతులైతే ఎన్నో అనుభూతులు అనమాట. ఆయనతో మాట్లాడుతుంటే తెలిసిందమ్మా, మీరు చెప్పింది చాలా తక్కువ అనిపించింది మాకు. ఆయన చూస్తే దేశభక్తి దైవభక్తి కలిసిన ఒక మహనీయుడంటే రామంగారేమో అని అనిపించింది నాకు అంటూ రామంగారి గురించి చెప్పారు. నేను రామంగారి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నిస్వార్థంగా ఆయన చేస్తున్న సేవ, నిస్వార్థంగా ఆయన మాట్లాడే మాట, ఎవరినీ పరుషంగా అనని ఆయన మనస్సు, ఇవన్నీ కలబోసి అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు ఆ శక్తి వచ్చిందనమాట. మనం నిస్వార్థంగా ఉన్నప్పుడు మనం ఏ మాట మాట్లాడినా సరే, మనం ఎవరిని అనవసరంగా నిందించకుండా నిస్వార్థమైన సేవ చేస్తున్నాము అని అనుకోండి, మన మాట కూడా మంత్రమైపోతుంది అనటానికి సజీవ ఉదాహరణ రామంగారు. అలాగే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పక చెప్పాలి అంటారు చూసారా, అలాంటి వాటిల్లో రామంగారు ముందుంటారు. దేవాలయానికి ఎవరైనా సరే జుట్టు విరబోసుకుని వచ్చారని అనుకోండి, వెంటనే చెప్తారు జుట్టు విరబోసుకుని లోపలికి రాకండమ్మా అని. అదే కాదు, దేవాలయంలో ఒక బోర్డు కనిపిస్తుంది, జుట్టు విరబోసుకుని మాతృమూర్తులు ఎవరు లోపలికి రాకండి అని.
ఆ బోర్డు చూసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ముడిపెట్టుకోవాలి కదా. మనం చాలా చోట్ల చూస్తున్నాం, దీపారాధన వెలిగించేటప్పుడు జుట్టులు విరబోసుకునే దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన చేయడానికి వాళ్ళు అక్కడ తప్పనిసరిగా వస్తారు అని తెలిసినప్పుడు జుట్టు విరబోసుకుని రావద్దు అని చెప్పి మనం అక్కడ బోర్డు పెట్టామో అని అనుకోండి, ఖచ్చితంగా లోపలికి రావాల్సిన వాళ్ళందరూ జుట్టు ముడిపెట్టుకునే వస్తారు కదా. అలా మన సంప్రదాయాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు కదా. ఒక పూజ చేసుకోవటంలో మాత్రమే మనం ఎవరిని ముందుకు తీసుకెళ్ళకూడదు, సంప్రదాయాన్ని పాటిస్తూ పూజ చేసుకోమని చెప్పినప్పుడే మనం ఏం చేసుకున్నా సిద్ధిస్తుంది. ఆ జుట్టు విరబోసుకుని దీపారాధన చేస్తున్నారు అనుకోండి, పొరపాటున ఆ జుట్టు దీపారాధన మీద పడితే ఎంత ప్రమాదం జరుగుతుంది. అది పక్కన పెట్టేస్తే జుట్టు విరబోసుకుని దీపారాధన ఎందుకు చేయొద్దంటారో తెలుసా, ఆయుక్షీణము అని. మనం దేనికోసమైతే పూజ చేస్తున్నామో మళ్ళీ దానినే తరిగించేసుకునే విధంగా మనం అక్కడ దీపారాధన చేస్తుంటే మనం చేసిన పూజకి ఫలితం ఉంటుందా చెప్పండి. కాబట్టి ఎవరైనా దయచేసి దీనిని మంచి మనసుతో ఆలోచించి, ఎవరైనా జుట్టు విరబోసుకునే దేవాలయంలో కనిపించినా జుట్టు విరబోసుకునే దీపారాధన చేస్తున్నా ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే, మనం చెప్పి తీరాలి, తప్పుని తప్పుగా ప్రశ్నించాలి. మనం వాళ్ళని నిందించక్కర్లేదు, జుట్టు ముడి పెట్టేసుకోండమ్మా అంటే చాలు, వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు. సరే, ఇప్పుడు ఈ శంకరమఠానికి సంబంధించి ఇంకొక అద్భుతం, అదేంటి అంటే ఈ శంకరమఠానికి విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చారు, ఆనంద భారతీ స్వామి వారు వచ్చారు, అలాగే మొన్న ఈ మధ్యన ఆదిత్యానంద స్వామి వారు ఆయన కూడా వచ్చారు, అలాగే గోవిందానంద సరస్వతీ స్వామి వారు వచ్చారు. ఎంతో మంది యతీశ్వరులు ఆ దేవాలయాన్ని సందర్శించుకోవటం కోసం వచ్చినప్పుడు గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క ఉనికిని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. మొన్న ఈ మధ్య ఆదిత్యానంద ఆయన కూడా గర్భాలయంలోకి వెళ్ళి ఇక్కడ అమ్మవారు ఉన్నారయ్యా, ఆ ఉనికి అర్థమవుతుందయ్యా, ఎవరైతే ధర్మబద్ధమైన కోరికను ఇక్కడ కోరుకుంటారో వాళ్ళకి అమ్మవారు నెరవేరుస్తారయ్యా అని చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. ఎంతో మంది మహానుభావులు కూడా ఈ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, నలుగురికి మంచి జరిగితే అంతకంటా కావాల్సింది నాకు ఇంకోటి ఏమి ఉండదు కదా. అందుకని ఎంత ప్రయత్నించినా వివాహం జరిగిన వాళ్ళు, చాలా తీవ్రమైన కష్టాలలో ఉన్నవాళ్ళు ఒక్కసారి నవావరణ ఆర్చన జరిగే సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ రామంగారితో మాట్లాడిరండి, సమస్యకి ఏదో ఒక మార్గంలో ఏదో ఒక విధంగా పరిష్కారం దొరికి తీరుతుంది. కాబట్టి నాకు కామెంట్స్ లో చాలా మంది రాస్తున్నారు, ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, మాకు వివాహం జరగటం లేదు అని. వీళ్ళు ఎవరైనా సరే మీకు వీలు కుదుర్చుకుని దేవాలయానికి వెళ్తే వాళ్ళ కష్టం నుంచి బయటపడతారేమో, వాళ్ళకి వివాహం జరుగుతుందేమో అనే ఆశతోనే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మనకి మహాస్వామి వారు కర్మ గురించి చెప్పినప్పుడు దేవాలయాన్ని దర్శించుకోవటము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కూడా మన కర్మక్షయంలో ఒక భాగం అని చెప్పి చెప్తారు. కాబట్టి ఒక్కసారి మన కర్మకి ఏదైతే అడ్డుపడుతోందో దాన్ని తొలగించుకోవాలి అంటే కొన్ని క్షేత్రాలను దర్శించుకుంటే ఆ కష్టం నుంచి బయటపడిపోతాం. వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోండి. అతి చిన్న వయస్సులోనే అతి పెద్ద మనస్సు ఉన్న రామంగారిని ఒక్కసారి వెళ్ళి కలుసుకోండి. మీకు ఏదైనా కష్టం కానీ బాధ కానీ ఏదైనా ఉంటే అమ్మవారితో మొరపెట్టుకుని ఒక్కసారి రామంగారితో మాట్లాడిరండి. మీ సమస్య నుంచి బయటపడితే అంతకంటా నాకు కావాల్సింది ఇంకోటేం లేదు. తాడేపల్లి గూడెంలో ఈ దేవాలయం ఉంది. ఏలూరు రోడ్డు చిన్న వంతెన దగ్గర శంకరమఠం అంటే ఎవరైనా సరే తీసుకొస్తారు. తాడేపల్లి గూడెము అంటే పశ్చిమ గోదావరి జిల్లా. నేను కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా ఒకసారి ఇస్తాను, చూడండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.